కారులోనే కుట్రకు పన్నాగం పొంగనూరులో తెర వెనుక జరిగింది ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులు పొంగనూరులో ఎలా రెచ్చిపోయి వ్యవహరించారో రాష్ట్రం చూసింది పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే టీడీపీ మోకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు పోలీసులపై దాడులకు పాల్పడ్డారు ఈ సంఘటనలో పదమూడు మంది పోలీసులు తీవ్రంగా గాయపడగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి మాట్లాడుతూ పొంగనూరులో జరిగిన దాడి ఘటనలో పథకం ప్రకారమే కొందరు పోలీసులపై దాడికి దిగారని టీడీపీ అల్లరి మూకలు విచక్షణ రహితంగా దాడి చేశాయన్నారు ఈ ఘటనలో కానిస్టేబుల్ రణధీర్ ఎడమ కంటి చూపు పోయిందని పదమూడు మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు ప్రతి కుటుంబానికి సీఎం జగన్ అండగా ఉంటానన్నారని చూపు కోల్పోయిన రణధీర్ కు పది లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారని ఎస్పీ తెలిపారు పొంగనూరులో జరిగిన సంఘటనకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి స్పందించారు విధ్వంసం సృష్టించాలనే కుట్రను చంద్రబాబు రచించారని ఎస్పీ రిషాంత్ రెడ్డి ఎంతో సంయమనంతో వ్యవహరించారని మదనపల్లి నుంచి చల్లా బాబు చంద్రబాబు ఒకే కార్లో ప్రయాణిస్తూ దాడికి పథకం పన్నినట్లు చెప్పారు జగన్పై నిందలు వేయడానికి ముందస్తు ప్రణాళికతోనే దాడులు చేశారని ఆరోపించారు కాల్పులు జరపకుండా పోలీసులు సంయమనంతో వ్యవహరించారని గురియాడారు చంద్రబాబును ఏ వన్ గా పర్యటనలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే పోలీసులపై దాడి చేసి గాయపరచడంతో పాటు వాహనాలకు నిప్పు పెట్టినట్లు చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ కె శ్రీలక్ష్మి చెప్పారు చంద్రబాబు పర్యటనలో రూట్ మ్యాప్ను కాదని పొంగనూరులోకి దౌర్జన్యంగా వస్తున్న టీడీపీ నాయకులను కార్యకర్తలను నివారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఉండగా మద్యం బాటిళ్లు రాళ్లు కర్రలతో దాడి చేసి పోలీసులను తీవ్రంగా గాయపరిచారని అడిషనల్ ఎస్పీ తెలిపారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ ఘటనకు కార్కులైన అరవై రెండు మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు